ఇప్పుడు సరికొత్త సొగసులు అద్దుకున్న నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన వైభవ్ నూతన లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. వైభవ్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వరుణ్ గ్రూప్ అధినేత ప్రభు కిషోర్ చేతుల మీదుగా ఫైన్ జ్యువెలరీ బొటిక్ విశేషను ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. వైభవ్ సరికొత్త రూపంతో కొత్తదనం నింపుతున్న వైభవ్ నూతన ప్రయాణంలో మనమందరము అడుగులు కలుపుదాం. ఈరోజు వైజాగే కాదు, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్, ప్రతి ఒక్క ఇంట్లో కూడా తెలిసిన పేరు, నిత్యం గుర్తు చేసుకునే పేరు ఈ వైభవ్. ఏదైతే మిత్రుడు మనోజ్ యొక్క విజన్, నేను పైన ఫ్లోర్లో చూస్తున్నప్పుడు తన యొక్క విజనెట్లో కూడా కొన్ని స్లైడ్స్ అవి పెట్టేదారు, ఫోటోలు అవన్నీ. ఒక మంచి డైనమిజం ఉన్న మనిషి, బిజినెస్ ఒక విజన్ బాగా పెట్టుకొని ఇందాక ప్రభు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా థింక్ బిగ్ అని చెప్పి ఒక దీంతో పనిచేసిన వ్యక్తి. అయితే అన్ఫార్చునేట్గా తను ఇదైపోయినప్పుడు కూడా, ముఖ్యంగా అటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీలో చాలా డిమోరలైజ్ అవుతారు. అయితే మల్లిక కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు కేత్ర కానీ, సరవి కానీ, మ్యారేజ్ అమ్మాయి కానీ, వాళ్ళతో పాటు ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తానికి కూడా సపోర్ట్ ఉండి, మనోజ్ భౌతికంగా మన మధ్య రాకపోయినా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నాం, మీకు పూర్తిగా మేము అండగా ఉంటామని చెప్పని మిత్రులందరూ కూడా ఉండి ఈరోజు వైభవాన్ని మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఇది అందరి యొక్క సపోర్టు. ప్రత్యేకించి మల్లిక యొక్క డైనమిక్ ఈ అడ్మినిస్ట్రేషన్ దీని వల్ల కూడా సాధ్యమైందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడే మళ్ళీ చెప్తా ఉన్నాను, మామూలుగా 350 crores టర్న్ ఓవర్ ఉండే వైభవ్, మనోజ్ తర్వాత ఎవరు కూడా ఊహించిన విధంగా మల్లిక వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈరోజు 1000 crores వాల్యూమ్కి ఈ గ్రూప్ రీచ్ అయిందంటే రియల్లీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఇది అందరూ కూడా మనం గర్వించాల్సిన విషయం. మేము ఈరోజు ఇలా ఉంచగలిగాము, ఇలా వర్క్ చేయగలిగాము అంటే మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్ అందరికీ, దాంతోపాటు ఇది మేము కస్టమర్కి ఇవ్వగలిగాము, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మాకు సహకారం అందిస్తున్న మా వైభవ్ ఫ్యామిలీ సిబ్బందికి, అందరితో పాటు ఇక్కడ ఈరోజు ఈ విశాఖపట్నానికి మేము రావటానికి మూల కారణమైన కల్చర్ల ఫ్యామిలీ వారికి, దాంతోపాటు మాకు అండగా లేదు మేము ఉంటాము నిండుగా అని మా బైడా ప్రసాద్ గారు, మల్లిక్ గారు, అందరి సహాయ సహకారంతో ఈరోజు మేము ఇక్కడ ఇలాంటి వ్యాపారాన్ని, ఆలోచనని అందిస్తూ ఆలోచనతో మీ అందరికీ అందుబాటులో కావాల్సిన విధంగా అందించగలిగే, తయారు చేయగలిగే ఆభరణాన్ని నమ్మకంతో పాటు ఆభరణాన్ని ఇవ్వగలిగే విధంగా తయారు చేసిన మా హస్బెండ్ అయిన మనోజ్ గారి ఆశయం మేరకు మేము ఈ వ్యాపారాన్ని పిల్లల సహకారంతో ముందుకు తీసుకొస్తున్నాము. సో మనోజ్ని, మన లేట్ ఫ్రెండ్ మనోజ్ని, ఇట్స్ ఇంపార్టెంట్ మనందరం కూడా ఇవాళ గుర్తు తెచ్చుకోవాలి, బికాస్ హీ వాజ్ అ డ్రీమర్. అతను కలలు కన్నాడు. నా వైఫ్ లక్ష్మి ఎప్పుడు అంటూ ఉండేది, మనోజ్ చాలామంది బిజినెస్ చేస్తారు బట్ హీ హ్యాడ్ ఎ డ్రీమ్, హీ వాంటెడ్ టు డూ బిగ్ థింగ్స్. సో వీ రిమెంబర్ హిమ్ వెరీ ఫాండ్లీ వెర్ ఎవర్ హీ ఈస్, గాడ్ బ్లెస్ హిమ్. నా కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్, the logo inauguration and a special floor for high-end jewelry, I congratulate you Mallika, because in 2010 or 12 when Manoj, unfortunately destiny was different, yemokundani we were all worried, friends and well wishers. Alantidi ivala nuvu nee two little daughters supported by people like Mallik, Satish, Amar Garu, you have made it big. Probably you exceeded Manoj's dream, and I wish you all the best. I'm really proud of you because I like good businessmen, people with vision, people with focus,
and people with passion.